ఏటా పెరుగుతున్న రసాయన మందుల వాడకంతో రైతులకు పెట్టుబడులు పెరగడంతో పాటు ప్రజలు అనేక రుగ్మతలకు లోనవుతున్నారు. వీటి నుంచి క్రమంగా బయటపడేందుకు రైతులు ప్రకృతి సాగు వైపు దృష్టి సారిస్తున్నారు. కషాయాలతో కూడిన ప్రకృతి సాగు వల్ల పెట్టుబడులు తగ్గడంతో పాటు స్వచ్ఛమైన ఉత్పత్తులు వస్తున్నాయని, ఆశించిన ధరలు కూడా లభిస్తున్నాయని రైతులు సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. కృష్ణా జిల్లా విజయవాడ సమీపంలో ఓ రైతు ప్రకృతి వ్యవసాయాన్ని ఎంచుకుని పంటలు పండిస్తుండగా, విజయనగరం జిల్లాలో మరో రైతు ప్రకృతి వ్యవసాయ విభాగం సహకారంతో సేద్యం చేపట్టి ఉత్తమ రైతు అవార్డును కూడా అందుకున్నాడు. పర్యావరణం బ్రహ్మాస్త్రాలను తయారు చేసి పిచికారి చేస్తున్నట్లు చెప్పారు. తాను చేపట్టిన ప్రకృతి సాగు పద్ధతులకు ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం ఉత్తమ రైతు అవార్డును ఇచ్చినట్లు తిరుపతిరావు తెలిపారు. ఊరు మొత్తం అందరూ చెత్తలేసుకునే ఒక డస్ట్బిన్ లాంటి ల్యాండ్ అండి. దీన్ని మన జెడ్బిఎన్ఎఫ్ టీమ్ ప్రాతిబలంతో ఈ ల్యాండ్ ని కొద్దిగా ఈ చెత్తలన్నీ పైకి నెట్టివేసి ఇదంతా ఒక లెవెల్ చేయించి సూర్య మండపం అనే మోడల్ తో న్యూట్రీ గార్డెన్ తయారు చేయడం అయిందండి. 15 రకాల పంటలు వేసామండి. ఇదిగోండి, ఇది తోటకూర అండి. దీని వయసు ఇప్పుడు 24 రోజులండి. దీనికి జీవామృతం అనే ఎరువు వాడేయమండి. ఇది జీవామృతం ప్రభావంతో మా తోటకూర చూడండి ఎంత చక్కగా తయారైంది. అగ్నాస్తం అనే ఒక అస్తం కూడా తయారు చేసి రెడీగా ఉంచామండి. ఏమైనా ఇటువంటి పురుగు మాపై దాడి చేసిన వెంటనే దాడి చేయడానికి అన్ని సర్వ సిద్ధంగా ఉన్నామండి. ఇటువంటి రసాయనిక ఎరువులు వాడకుండా ఓన్లీ సేంద్రీయ పద్ధతిలో చేస్తున్నామండి. ఇవన్నీ మార్కెట్ లో ఉండే ధర మీద రెట్టింపు ధరకి అమ్ముతున్నాం అండి. మేము వేస్ట్ ల్యాండ్ అండి. దీన్ని ఒక సన్ మోడల్ మేము ప్లాన్ చేసాము. ఆ మోడల్ కు వచ్చి బాగా చేశారు. దీన్ని ఆదర్శం తీసుకుని విలేజ్ లో రైతులందరూ కూడా ఇలా చేస్తే బాగుంటదని కూడా ఆలోచనలో ఉన్నాం. ఆల్రెడీ మేము సంఘాల వైజ్ గా వెళ్తాము. అడవాళ్ళకి ప్రస్తుతం చెప్తున్నాము, ప్రతి ఇంటి దగ్గర కనీసం పూర్వకాలాన్ని అయితే ఎలాగైతే చేసుకున్నారో కనీసం ఇంటి ముందు ఒకటి రెండు కూరగాయలు వేసి మీరు అందులో పిండిలు గుండెలు కానీ ఎలాంటి ఎరువులు కానీ కెమికల్స్ కానీ వాడకుండా మీరు ఆరోగ్యంగా తినండి ఉండండి అని ప్రతి సంఘం దగ్గర మేము చెప్పే కంటే ఇంకా వీడియో వేసి చూపిస్తే ఇంకా బాగా ప్రజలు బాగా వింటారు చూస్తారు అన్న ఉద్దేశంతో మేము ప్రతి నైట్ మాకు 5 విలేజ్లు ఇచ్చారండి. ఇక్కడ ఈ 5 విలేజ్లో రోజుకు ఒక దగ్గర వీడియో వేయడం, రోజు మీటింగ్లు పెట్టడం, ఇక్కడ ఉన్న వివోఏలు కూడా అంటే ఐబీ వాళ్ళు కూడా మాకు సపోర్ట్ చేస్తూ ఉంటారు. క్రమక్రమంగా రసాయన ఎరువులు, పురుగుల మందుల వాడకాన్ని తగ్గించి ప్రకృతి సాగు వైపు రైతులు దృష్టి సారిస్తుండడం శుభపరిణామంగా పలువురు అభిప్రాయపడుతున్నారు. సాగు పద్ధతులు మారుతుండడంతో భూమి కూడా సారవంతంగా మారుతోందని అన్నదాతలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.